నేను కాళిదాసుని అప్పలనాయుడు దోషియని రూపించే మొదటి సాక్ష్యం సంపాదించాను మీరు వెంటనే బయలుదేరి అప్పలనాయుడు కొట్టుకురండి నువ్వు అక్కడే ఉన్న వెంటనే వస్తున్నా చూడండి సార్ పేరుకు ప్రభుత్వ అనుమతితో అప్పలనాయుడు కొట్టి నడుపుతున్నా ఇందులో ఉన్న జంతు చర్మాలు ఎరుము దంతాలు దొంగతనంగా సేకరించింది రామరామ పేటు మారుస్తున్నాడు సార్ దొంగతనంగా తను సంపాదించిన వాటిని నెట్టి నా కొట్లో పడేసి నేరం నా మీదకి నెట్టాలని చూస్తున్నాడు సార్ అప్పలనాయుడు ఆయన నేరస్తుడో కాదో తర్వాత తెలుసుకుందాం ఎస్పీ గారు నీకు ఇచ్చిన టైం చట్టబద్ధం కాదు గనక దాన్ని రద్దు చేసి నేను అరెస్ట్ చేస్తున్నా ఇదెక్కడ న్యాయం సార్ ఏ నింద నా మీద వేసి నన్ను అడిగి దొంగం చేశారు ఏ హత్య నా మీద వేసి నన్ను హంతకుని చేశారు ఆ నింద నిజం కాదని ఆ నేరం నేను చేయలేదని నేను దోషి కాదు అని నిరూపించుకోవడానికి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించి పోరాడుతూ మీ కళ ముందే ఈ సాక్ష్యాన్ని చూపిస్తూ ఇతరే దోష నిరూపిస్తుంటే కాదని మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తానంటారేమిటి సార్ నువ్వెవరో సాక్ష్యాలు సేకరించడానికి నువ్వెవరో నేరాలను రుజువు చేయడానికి దానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సరైన వ్యవస్థలు లొంగిపోతాను సార్ లొంగిపోతాను మీరు రాసుకున్న చట్టాన్ని మీరే తలకిందులు చేస్తున్నప్పుడు మీరు నిలబెట్టవలసిన నీతిని నిజాయితీని మీరే గోతిలో పాతి పెడుతున్నప్పుడు దొంగకి ఏం చేయమంటారు సార్ అరెస్ట్ చేయండి ఐజీ గారు మూర్ఖంగానే మీ వెంట వచ్చి నా తండ్రిలాగా నా చరిత్రని జైలుగోళ్ళకి అంకితం చేయలేను మర్యాదగా మీ తుపాకు మీరు కింద పడేయండి మన సీజన్ షేక్ అవుతున్నట్టు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గనక చెక్కుముక్కుని వెంటనే పంపించి కాళిదాసును మనం బంధించామని గిరిజనులతో సహా వచ్చి రక్షించుకోమని వసుంధరకి తెలియజేసి వాళ్ళందరూ పాతాల గుహానికి వచ్చే ఏర్పాటు చేయి అబ్బాయిని ఎలుగుబాటుగా దెబ్బతీసి చాయ్ పెరుగుతున్నారు పాతాలలో పడేస్తున్నారు సంతాన గుబులుగా ఉన్నది నువ్వు సరోజతో వెళ్లి ఈ విషయం ఎస్పీ చౌదరి గారితో చెప్పిరా నేను గిరిజనులతో వెళ్లి కాళిదాసు కాళికా పుత్రుడేనని నిరూపిస్తాను స్వాగతం సుస్వాగతం గిరిజనుల అమ్మగాని అమ్మ వసుంధరమ్మకు స్వాగతం అప్పాలు రాని ఆ అమాయకుల అస్త్రాలుగా తయారు చేసే నీ తెలివితేటల్ని తేంతో కొట్టేనో చూశావా వసుంధర కడుపు తీపితూ నీకు నీ కొడుకు మీదున్న మమకారాన్ని అస్త్రంగా ఉపయోగించి నిన్నిక్కడికి రప్పించాను నేను కడుపు తీపి కోసం రాలేదు అప్పలనాయుడు నీ కాలం తీరిపోయిందని నిరూపించడానికి వచ్చాను గత 20 ఏళ్ల నుంచి నీ నోటి నుంచి ఇదే మాట వింటూనే ఉన్నాను నీకు నాకు మధ్య జరిగే ఈ వర్గ పోరాటంలో ఎప్పుడూ నాదే పైచి కానీ నీ కొడుకు అదే నువ్వు భాష నేర్పించిన ఆ అడవి మనిషి వాడు మాత్రం నాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు నిన్నిక్కడే బంధించి నన్ను పట్టుకోవాలనే వాడి ఉత్సాహానికి ఆనకట్ట కడతాను కానీ ఈలోపు ఈ గిరిజల్లు నీకు గోరీ కడతారు కట్టలేరు నా సీజన్ ఇంకా పూర్తి కాలేదు నీ కొడుక్కి ఎస్పీ గారిచ్చిన 48 గంటల గడువు పూర్తి కాగానే వాణ్ణి ఉరి తీస్తారు అప్పుడు వాడి గోరి కట్టడానికి నిన్ను విడిచి పెడతారు అలాగా వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టి కాళ్ళ చేతులు కట్టిపడే వసుంధరను బంధించి వీళ్ళందరినీ గుహలోకి తోయించు ఇదేమిటి పెనుమిటి నా అప్పటి చెప్పి 7 రోజులు చేస్తున్నారు నా కులపోళ్ళకి అన్యాయం జరిగితే నా నన్ను కోను నారుమ ఇవే బలవంత పెళ్ళామా ఈ రోజుతో నీ శని విరగడ చేసుకోవాలనే నీ వేలుతో నీ వాళ్ళ కళ్ళే పొడిపించాను దీని కూడా దోసేయండి ఆ గుహలోకి నాయనా కొండలనాయుడు ఫాదరే నువ్వు అర్జెంటుగా మన స్వరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళి 48 గంటల పాటు వాడు నోరు మూసు కూర్చోకపోతే వాడి తల్లిని ఇక్కడ ఖండ ఖండాలుగా నరికి కాకురికి గద్దరికి వేస్తానని ఆ కాళీగారికి కబురు అందించాలి అలాగే ఫాదర్ కాళీ నీకు మాటలు నేర్పి నీ తల్లిని మా స్థావరంలో బంధించుంచాం నువ్వు 48 గంటల్లోగా పోలీసులకు లొంగిపోకపోతే 49వ గంటలో నీ తల్లి మా చేతుల్లో చచ్చుంది ఇటు నీ శ్రేయో ఫిలాసఫీ
అమ్మగారు మాజీస్ కాజేశారు ఈ అడ్నర్ తెలియడం లేదు మనం మాయతోనే వాళ్ళ స్థావరం ఎక్కడో కనిపెట్టాలి అమ్మను రక్షించుకోవాలి నలభకి అందించావా కాగితం ఎర్రాబు ఈ బాడీ చదువుకునుంటాడు గమ్మున కూకునుంటాడు శాబాష్ రే లభకి ఈ గున్నేనకే కదూ మనకి అన్న పానీయాలు లేకుండా చేసింది అవును బావు ఇదేం రావు నాకు దన్నం పెడుతున్న నట్టుంది ఇక ఈ అడవికి మీరే దొరలని అది కనిపెట్టేసినాదేమో బావు గున్నేనకు కూర్చో లే వస్తావా నాతో నువ్వు గూడానికి వెళ్ళి వాడిని కంట కనిపెట్టుండు నేను దీన్ని ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాను ఏంటి విశేషాలు మీ అమ్మ నాన్న బాగున్నారా అవును మీరు ఎంతమంది బ్రదర్స్ ఎంతమంది సిస్టర్స్ అమ్మో 10 మంది బ్రదర్స్ 8 మంది సిస్టర్స్ ఉన్నా ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదా మీ ఏనుగుల్లో సరే నువ్వు ఇక్కడే ఉండవే నేను వెళ్ళి మా ఫాదర్ ని తీసుకొస్తాను ఏమిట్రా కబురు అందించావా కబురు అందించడమే కాదు ఫాదరే చూసి రమ్మంటే కాల్చి వచ్చిన హనుమంతుడిలాగా ఏనుగు పిల్లని కూడా తెచ్చాను ఏనుగు పిల్ల ఎక్కడ చూపిస్తా పద పద ఆర్థిగో గున్నయ్యే ఏది ఇదేదో కాగితం ఏదో కాగితం చదువు ఏమిటి అబ్బాయి ఉత్తరం ఒరే అప్పలనాయుడు ఒరే అప్పలనాయుడు నీ పాతాల గృహం నేను కనుక్కోలేదని నువ్వు అనుకున్నావు కదూ నా ఏను పిల్ల ఈ మార్గాన్ని చూపిస్తుందిరా నాకు ఫాదరే వల్లనాయుడు ఆ కాళిదాసు మాయలో పడి కొంప ముంచారా వాడు గుహలోకి రాకుండా చూసుకోవాలి పద అడుగు ముందుకు వేశావా నా చేతిలో బందీగా ఉన్న నీ తల్లి చస్తుంది ఇది నా సీజన్ నీ సీజన్కు ఆకురాలే కాలం వచ్చిందిరా ఇక మోరు మాత్రమే మిగులుతుంది నా తల్లిని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు వెంటనే నేరాన్ని ఒప్పుకో లేకపోతే ఈ చేతులు చూసావుగా ఇవి ఆయుధం లేకుండా క్రూర మృగాలు సైతం చీల్చి చెండాడిన జంతువులు నీలు నా చీల్చి పారేస్తాను ఆగు ఇటు చూడు నువ్వు ఆగ్నేయాస్త్రానివి కదూ నిన్నెదుర్కోవడానికి మేము స్థాపించిన బ్రహ్మాస్త్రం రా నీ తండ్రి జైలు నుంచి నా మనుషులు ఎత్తుకొచ్చారు ఎస్పీ గారు నీకు ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకు నువ్వు చేతులముడుతో కూర్చోవాలి లేకపోతే నీ తండ్రిని ఈ ద్రావకంలో పడేస్తాం భూమికల గూడు మాత్రమే బయటకు వస్తుంది నీ తల్లి వ్యతదారాలిగా మారిపోతుంది నా నేరాలు రుజువు చేయడానికి నీ తల్లి పసుపు కుంకాలు తాకట్టు పెడతావా ఈ శిశువుడు ఆ గొట్టాల్లోంచి నీళ్ళి బాయిలోకి వదులుతాం నీ తల్లి ఉక్కిరి బిక్కిరై తెలుసుకో నీకు తల్లిదండ్రుల ప్రాణాలు కావాలా.